శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం కర్మయోగుల దేశం. అంత చిన్న వయసు అయినా సరే, లైక్ అప్పుడే పుట్టిన పాపాయి దగ్గర నుంచి కడు ముసలి వరకు కూడా మనం రోజంతట్లో ఎన్నో కర్మలు చేస్తూనే ఉంటాం. ప్రతి కర్మేంద్రియంతో మనం చేసేది కర్మే. కర్మ అంటే కాళ్ళు చేతులతో చేసేది కాదు, మనం చూసేది, వినేది, మాట్లాడేది అన్నీ కూడా కర్మ యొక్క కేటగిరీలోకే వస్తాయి. అయితే కర్మ వేరు, పని వేరు. కేవలం పని ఒక్కటే కర్మ కాదు, కేవలం యాక్షన్ ఒక్కటే కర్మ కాదు. ఇంగ్లీష్లో అయితే దీనికి ఏమంటారు, నౌను ప్రొనౌన్స్ ఉన్నట్టు వర్బ్స్. వర్బ్స్ అంటే ఆల్ యాక్షన్ రిలేటెడ్ వర్డ్స్ ఆర్ వర్బ్స్ అని అంటారు, రైట్? సో అన్నీ కూడా పనులు. సో పనికి కర్మకి తేడా ఏంటి? కర్మ అంటే మనకు తెలుసు ఇట్స్ సంథింగ్ మోర్ డీపర్ పనితో పోలిస్తే. ఏంటి పనికి కర్మకి తేడా? మనం అన్న మాట, చేసిన పని, ఒక పరిణామం ఉంటుంది. ఆ రెండిటిని కలిపితే మనం కర్మ అని అంటాం. శ్రీమద్ భగవద్గీతలో కర్మ సిద్ధాంతాన్ని చాలా క్లియర్గా, లాస్ ఆఫ్ కర్మని పరమాత్ముడు చాలా క్లియర్గా మనకి తెలియజేశారు. కర్మ ఆచరించడం దగ్గర నుంచి కర్మ చేసే విధానం మరియు కర్మ చేసిన తర్వాత మనకి ఎలాంటి మనోస్థితి ఉండాలి, దాని ఫలితం పట్ల మనకి ఎలాంటి భావన ఉండాలి అని చెప్పి కర్మజ్ఞానాన్ని చాలా క్లియర్గా మనకి శ్రీమద్ భగవద్గీత తెలియజేస్తుంది. ప్రపంచంలోని అన్ని పెద్ద ధర్మాలలో కూడా కర్మ గురించి ఏదో ఒక విధంగా వివరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు మనము కిందటి మానస ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం, మానవాత్మకున్న నైజమే ఏంటి? కర్మ చేయడం. ఇట్ ఈస్ ఇట్స్ బేసిక్ నేచర్. ఇప్పుడు చంటి పిల్లవాడిని కుదురుగా కూర్చోడానికి ట్రై చేయండి, అమ్మ కళ్ళరంత చేసినంత వరకు అది కుదురుగా ఉంటాడు. అమ్మ ఇలా పక్కకి వెళ్ళిందో వెంటనే తింగని కదిలిపోయి తుర్రుమని పారిపోతాడు. ఎందుకు? చంటి పిల్లల తాలూకు నైజం ఏంటి? ఇలా చంచలంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళలో చాలా ఎనర్జీ ఉంటుంది. మనం అసలు ఒక్కోసారి వీ కెనాట్ కీప్ అప్ విత్ దెమ్. వాళ్ళని చూసి చూసి మనం అలసిపోతూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా మానవాత్మ తాలూకు నైజం ఏంటి? కర్మ. దానికి కర్మ చేయడానికి దానికి సాధనాలు కావాలి. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మనకు కరెంట్ కనెక్షన్ ఇస్తారు, దాంతో అయిపోతుందా? అవ్వదు. మనం ఆ ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఎనర్జీని కన్జ్యూమ్ చేయడానికి అప్లయన్సెస్ అంటే మనము పరికరాలను మనం కొనుక్కొని బిగించుకోవాలి. లైట్లు, ఫ్యాన్లు, ఓవెన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ మనం కొనుక్కుంటే అప్పుడు ఆ పరికరాల గుండా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ పనిచేస్తుంది. అదేవిధంగా ఆత్మలో అపురూపమైన చైతన్యమైన శక్తి ఉంది, బట్ ఆ శక్తిని వ్యక్తీకరించడానికి దానికి దేహం అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో ఆత్మ శరీరం రెండు కలిసే కర్మ చేస్తాయి, రైట్? అలాగని మనం ఓన్లీ అన్ని సామాన్లు కొని తెచ్చుకుని ఇంట్లో కరెంట్ లేకపోతే అవన్నీ ఎందుకు పనికిరావు, డబ్బాలు అంతే, ప్లేస్ వేస్ట్. సో ఆత్మ శరీరం రెండు కలిపి ఈ ఆట ఆడతాయి. అందుకే మనం విన్నాం కదా, మొత్తం ఈ ఆట అంతా కూడా ప్రకృతి పురుషుడి మధ్య ఆట, అంటే ఆత్మకి మరియు దేహానికి. మరి కర్మలు ఇలా చేసుకుంటూ పోతూ కర్మలు చేసుకుంటూ పోతే ఎవ్రీథింగ్ లీవ్స్ అ రిజల్ట్. ప్రతిదానికి కూడా ఒక ఫలం అనేటువంటిది, దాని అవుట్కమ్ అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి మనం వంట చేసాం, వంట చేసి మనం వండి పెట్టాం, దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి? మన ఇంట్లో వాళ్ళు మనం వంట రుచిగా చేస్తే మన ఇంట్లో వాళ్ళు సంతోషంగా తిని మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. అదే మనం మాడగొట్టాం, ఉప్పు ఎక్కువ వేసాం, కారం ఎక్కువ వేసాం, మనకి అప్పుడు కూడా వేరే రకమైన బ్లెస్సింగ్స్ దొరుకుతాయి.
మనం రోజు ఆఫీస్కి టైంకి వెళ్తాం, దానికి తగ్గట్టుగా మనకి ఆఫీస్లో వీళ్ళు ఒక సిన్సియర్ ఎంప్లాయీ అనే పేరు వస్తుంది మనకి. లేదు మనం రోజు లేటే వస్తాం, సో దానికి తగ్గట్టు పేరు వస్తుంది. సో దీని అర్థం ఏంటి అంటే, మనం చేసే చిన్న పెద్ద పని ఏదైనా కూడా ఇట్ లీవ్స్ అ మార్క్, అంటే దానికి ఏదో ఒక పరిణామం అనేటువంటిది వస్తుంది. అయితే అన్ని పరిణామాలు అంత లెక్క పెట్టాల్సినటువంటి విషయం కాదు. అన్ని పరిణామాలు దే డోంట్ మ్యాటర్, బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ అ రిజల్ట్ ఫర్ సంథింగ్, రైట్? సో అందుకనే కర్మ అంటే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, చేసే పని ప్లస్ దాని పరిణామం. ఇక్కడ ఇంకొక సైలెంట్ ఎలిమెంట్ కూడా ఉంది, చాలా గుప్తమైన విషయం ఇంకోటి కూడా ఉంది. కర్మ చేస్తే పరిణామం వస్తుంది, ఓకే, బట్ ఆ కర్మ కన్నా ముందేమొస్తుంది? ఉద్దేశ్యం. ఆ కర్మ చేయడానికి ఉన్న ఉద్దేశ్యం, మన ఉద్దేశం కూడా పరిణామాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు బిడ్డకు జ్వరం వచ్చింది అనుకోండి, తల్లి ఎలాంటి ఆహారం పెడుతుంది? చాలా చప్పగా, ఉప్పులు కారాలు తక్కువ ఉండి, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్. ఆ ఫుడ్ బేబీకి అస్సలు నచ్చదు, నేను ఇది తిన్న ఇది తిన్నని మారం చేస్తుంది. కానీ ఇప్పుడు బేబీకి బాగోలేదు కాబట్టి ఆ తల్లి అలాంటి ఆహారం పెడుతుంది. సో దెర్ ఈజ్ అన్ ఇంటెన్షన్ ఇన్ ఇట్, ఇంటెన్షన్, ఉద్దేశం, దాని వెనకాతలు ఉన్నటువంటి భావన. సో మనం ఈ మూడింటిని కూడా మనం కలిపి తీసుకోవాలి, ఉద్దేశం ప్లస్ పని అంటే క్రియ. మామూలుగా ఇంకా మనం కొంచెం డీప్గా అనుకోవాలంటే క్రియ, ఉద్దేశం ప్లస్ క్రియ ప్లస్ పరిణామం, ఈ మూడు కలిపి కర్మ. కాబట్టి ఈ మూడిటి, ఈ ఉద్దేశం ప్లస్ క్రియ, ఈ రెండు కలిసి ది సమ్ టోటల్ ఎలా ఉందో దాన్ని బట్టి పరిణామం అనేటువంటిది ఉంటుంది. సింపుల్గా మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవాలి అంటే, ఒక వ్యక్తి హత్య చేశాడనుకోండి, వారికి కోర్టు తీసుకువెళ్తారు, వాగ్వివాదాలు అన్నీ చేస్తారు, హత్య అతనే చేశాడు అని కానీ నిరూపమైతే దానికి తగ్గట్టు శిక్ష అతనికి పడుతుంది. ఒక్కోసారి జీవిత ఖైదు పడుతుంది, ఒక్కోసారి ఉరిశిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు అదే సరిహద్దులో ఉండేటువంటి సైనికుడు శత్రు సైనికుల్ని కంపల్సరీగా అడ్డుకుంటాడు, అవసరమైతే కాల్చుతాడు, కానీ సైనికుడికి మనం అవార్డ్ ఇస్తాం, సత్కరిస్తాం, వాళ్ళకి సమాజంలో ఎంత గౌరవం ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు తుపాకీ పెట్టే కాల్చారు, వాళ్ళు తుపాకీ పెట్టే కాల్చారు. సో క్రియలన్నీ కర్మలైపోవు, బికాజ్ దానికి ముందేముంది? ఉద్దేశం. సైనికుడి తాలూకు ఉద్దేశం ఏంటి? ఈ క్షణంలో నేను ఈ శత్రువుల్ని కానీ ఆపకపోతే 130 కోట్ల మంది భారతీయుల యొక్క ప్రాణాలకు వీళ్ళు ముప్పు తీసుకుని రావచ్చు. సో మన కోసం ఎంతమంది సైనికులు వాళ్ళ ప్రాణాలను అర్పిస్తున్నారు? అందుకే మనం స్వాతంత్ర దినోత్సవం వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా, అలాగే ఎవరు వేరే దేశం తాలూకు అధిపతులు ఎవరు వచ్చినా ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? అమరవీరుల దగ్గరికి వెళ్తారు, అక్కడ వాళ్ళకి గౌరవ వందనం చేస్తాం. సో ఉద్దేశం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. ఎందుకు మనం ఈ విషయం తెలుసుకోవాలి అంటే, ఒక్కోసారి మనం అంటాం కదా, అబ్బే నేను ఏం అనలేదండి, ఏదో చిన్న అన్నాను అంతే, దానికి ఏంటో మరి వాళ్ళు అంత ఫీల్ అయిపోయారు. బికాజ్ అక్కడ మీరు అన్న మాట కాదు, మీరు అనిన భావన, మీరు అనిన ఉద్దేశం పక్క వాళ్ళని ఎక్కువ బాధపడుతుంది. అంతెందుకు మహాభారతంలో అంత మహాభారతానికి కారణమేంటి? ద్రౌపది ఏమన్నా నిండు సభలో అవమానించిందా దుర్యోధనుణ్ణి, లేదంటే దుర్భాషలాడిందా? లేదు, చిన్న నవ్వు. దానికి దుర్యోధనుడి యొక్క అహంకారం ఎంత దెబ్బతినింది అంటే, నేను ఆమె నిండు సభలో అవమానిస్తానని, ఒక స్త్రీని ఎంత దారుణంగా అవమానించచ్చో అంత దారుణంగా అవమానించాడు. సో దెర్ ఈజ్ ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా మనం చూడాలి.
అందుకే భారత శిక్షా స్మృతిలో కూడా నేరం చేసిన వాళ్ళకన్నా ఆ నేరానికి ఎవరైతే ప్లానింగ్ వేస్తారో, డబ్బు అందిస్తారో, సహయోగ సహకారాలు ఇస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది. మాస్టర్ మైండ్స్ అంటారు కదా, ఎవరైతే మొత్తం స్కీమ్ అంతా గీస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది. కాబట్టి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి, నాకు లభించేటువంటి కర్మ తాలూక పరిణామం ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మై యాక్షన్ ప్లస్ ద ఇంటెంట్ ఇన్ దట్ యాక్షన్. ఈ రెండు కలిస్తేనే మనకి కర్మ అని అంటాం. మరి దీని ఆధారంగా మనం మూడు రకాల కర్మల్ని మనం చెప్పుకోవచ్చు. ఈ మూడు రకాల కర్మలేంటి? సుకర్మలు, వికర్మలు, అకర్మలు. సుకర్మ అంటే ఆత్మిక భావనలో ఉంటూ పరమాత్మ స్మృతిలో చేసినటువంటి కర్మను సుకర్మ అని అంటారు. అంటే శ్రేష్టమైన కర్మ, దానివల్ల వచ్చే లాభం 10 రెట్లు ఉంటుంది. ఒకటి, నేను ఆత్మిక భావనలో ఉన్నాను. ఆత్మిక భావనలో ఉన్నాను అంటే నేను ఈ బాడీని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నేను యూజ్ చేస్తున్నాను, బట్ నేను నాది అనే ఈ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ నేను కర్మ చేస్తున్నాను, ప్లస్ భగవంతుడి స్మృతిలో నేను కర్మ చేస్తున్నాను. అదే కర్మయోగము అంటే. కర్మలను ఆచరించడం ఒకటి, కర్మను యోగిలాగా చేయడం ఇంకొకటి. శ్రీమద్ భగవద్గీతలో యోగికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. అందులో ఇచ్చిన ఒక నిర్వచనం ఏంటి అంటే, యోగి అనేటువంటి వాడు తన కర్మలను చాలా కౌశలంగా చేస్తాడు. అంటే యోగి చేసేటువంటి ఏ చిన్న కర్మలోనూ కూడా మనం ఇంత పొరపాటును కూడా మనం వెతకలేము. అలాంటి కర్మలు చేసేవాళ్ళు కర్మయోగులు అని చెప్పడం జరిగింది. సో అంత కౌశలంగా మనం కర్మను ఎప్పుడు చేయగలం? ఆత్మిక భావనలో ఉంటూ నేను ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాను, నేను ఆత్మను ఈ నోటి ద్వారా మాట్లాడుతున్నాను, నేను ఆత్మను ఈ కర్మేంద్రియాల ద్వారా నేను కర్మ చేస్తున్నాను. సో నేను వేరు, నా పాత్ర వేరు. ఈ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మనం చెడు కర్మలు అనేటువంటివి మనం చెయ్యలేము. ఈ కాన్షియస్నెస్ లేకుండా, ఈ భావన, ఈ స్మృతి లేకుండా చేసినప్పుడు ఏమవుతాయి? ఈ కర్మేంద్రియాలు వాటికి నచ్చినట్టుగా అవి చేస్తాయి. పరమాత్మ స్మృతి కూడా ఎప్పుడైతే జోడించుకుంటామో, అంటారు కదా, ఎవరు చూసినా చూడపోయినా పైనున్న ఆ దేవుడు చూస్తున్నాడు అంటారు. ఇంకా హిందీలో అంటారు, అరే ఖుదాసేతో డరో అంటారు, అంటే భగవంతుని చూసన్నా భయపడు అనేసి. అసలు పరమాత్ముడు సర్వవ్యాపి అనే జ్ఞానం రావడానికి కూడా కారణం ఏంటి అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా పరమాత్ముడిని చూస్తున్నాడు అని మనం హెచ్చరించడం కోసం పరమాత్మ అన్ని చోట్ల ఉన్నారు అని చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా పరమాత్మ సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి ఇప్పుడు తల్లి ఉంటుంది, బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఇంట్లో పిల్లలు ఏం చేశారో ఆమెకు వెంటనే తెలిసిపోతుంది. చదివారా చదవలేదా, తిన్నారా తినలేదా ఎలా తెలుస్తుంది? పిల్లలు మాత్రం అమ్మ రాగానే సైలెంట్గా కూర్చుంటారు. కానీ అయినా తల్లి ఏమంటుంది, మీరు ఏం చేశారో నాకు తెలుసు, అంత సైలెంట్గా మీరు నటించక్కర్లేదు అంటుంది. తల్లి ఉండి చూసిందా? నో, ఆమెకి పిల్లలకు సంబంధించిన నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. ఇల్లు తను ఎలా సర్దెళ్ళింది, ఇప్పుడు వచ్చేసరికి ఇల్లు ఎలా ఉందో దాన్ని బట్టి ఆమె చెప్పేస్తుంది పిల్లలు ఏం చేశారో తను లేనప్పుడు. అలాగే పరమాత్ముడు సర్వజ్ఞుడు. ఎందుకు? ఆయన సర్వ ఆత్మల యొక్క రచయిత కాబట్టి. కానీ ఎప్పుడైతే ద్వాపరయుగం వచ్చిందో, ఋషులు మునులకు అందరికీ రాబోయేటువంటి కలియుగంలో మానవులు ఎంత అధర్మానికి లోనవుతారో తెలుసు కాబట్టి భగవంతుడి భయం, పరమాత్మ భయం కోసం మనం ఏం చెప్పాం? మనం పరమాత్ముడు నిన్ను అన్ని చోట్ల చూస్తున్నాడు అనేసి. కాబట్టి సుకర్మలో రెండు జ్ఞానాలు ఉంటాయి. తర్వాత వికర్మ. ఆబ్వియస్గా దీనికి ఆపోజిట్ వచ్చేటువంటిది వికర్మ. కంప్లీట్ దేహ భావన, దేహభ్రాంతి, దేహ అహంకారంలో ఉండి చేసేటువంటి పనులైనా మాటలైనా, ఆఖరికి మన చూపు కూడా అంటారు కదా, వాళ్ళు కళ్ళు కుట్టుకుంటారండి అంటారు. అదే మహాత్ములు, మహాపురుషులు, దేవాత్ములు ఉన్నారంటే వాళ్ళ చూపు మా మీద పడితే చాలు అంటారు.
ఇప్పుడు తిరుపతికి మనం వెళ్తాం, ఒక్కోసారి 12 గంటలు 13 గంటలు లైన్లో కూడా మనం నిల్చుంటాం. ఒక పక్క ఆకలి, దాహం, చెమట, చికాకు ఇన్ని వచ్చినా ఒక్కసారి ఆ వెంకటరమణమూర్తి స్టాచ్యూకి ఎదురుగుండా వెళ్ళగానే మనం ఏం చూస్తాం? అక్కడ ఎక్కువసేపు కూడా ఉండనివ్వరు, 1 సెకండ్ ఉండనిస్తారు. బట్ ఆ 1 సెకండ్ మనం ఏం కోరుకుంటాం? తండ్రి, నీ చూపు మాపై పడాలి అని. సో దృష్టి అనేటువంటిది అంత విలువైనటువంటిది. అదే కొంతమంది అంటారు, వీళ్ళ చూపు చూస్తే, అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు ఉంటాయి. అంటే ఆ ఆత్మలో ఉన్నటువంటి ఎనర్జీ, దేవాత్మలకి మహాత్మలలో అత్యున్నతమైనటువంటి దివ్యమైన శక్తి ఉండబట్టి వాళ్ళు చూసే చూపుకి అంత పవర్ ఉంటుంది. అదే ఏ వ్యక్తి అయితే ఎక్కువగా భోగ విలాసాల్లో కూరుకుపోయి ఈ భోగ విలాసాలనే మత్తుమందులో ఉంటాడో ఆ ఆత్మలో ఎలాంటి ఎనర్జీ ఉంటుంది? నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ చూపు కూడా ఎలా ఉంటుంది? సో ఆత్మలో ఎలాంటి ఎనర్జీ ఉందో ఈ ఇంద్రియాల నుంచి కూడా అలాంటి ఎనర్జీయే అది ఎక్స్ప్రెస్ చేస్తుంది, అలాంటి ఎనర్జీనే అది బయటికి ఇస్తుంది. కాబట్టి అవి వికర్మలు. మూడవది అకర్మలు. అకర్మలు అంటే దానివల్ల ఏమి రిజల్ట్ అనేటువంటిది రాదు, కేవలం ఆత్మిక భావనలో చేసేటువంటి కర్మలు. అవి దే ఆర్ లైక్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ అవర్ లైఫ్. అలాగే సత్యత్రేతాయుగాల్లో దేవతలు చేసే కర్మలను కూడా అకర్మలు అని అంటాం. ఎందుకు? వాళ్ళు ఆత్మిక భావనలో చేస్తారు వాళ్ళు, కాబట్టి వాటిని అకర్మలు అని అంటారు. కానీ కలియుగంలో అకర్మలు ఉండేది చాలా తక్కువ, ఎదర్ సుకర్మన్నా ఉంటుంది లేదంటే వికర్మ అయినా ఉంటుంది. సో ఎంతెంత అయితే మనలో సుకర్మలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయో అంతంత మన యొక్క జీవితం సుందరంగా తయారు అవుతుంది. అయితే లా ఆఫ్ కర్మ అని అంటారు, కర్మ సిద్ధాంతము అంటారు. కర్మ సిద్ధాంతము అంటే దానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, అంటే మార్గదర్శకాలు ఉంటాయి, సూచనలు అంటారు కదా, అవి ఉంటాయి. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది, నా ప్రతి కర్మకు లెక్కాచారము ఉంటుంది. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మనం కర్మ చేసే ముందు మనము జాగ్రత్త వహిస్తాం. ఎవరు చూడలేదులే, ఎవరు చూడొచ్చారులే. ఒకప్పుడు ఏంటి, దేవుడు భయం అన్నా ఉండేది, ఇప్పుడు దేవుడు భయం కూడా లేదు. దేవుడు భయం పెడితే ఏమంటారు, ఆ తర్వాత చూసుకోవచ్చులేండి, ఇప్పుడు కానివ్వండి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు అని. మనకి తెలుసు, కర్మ సిద్ధాంతం మనకు తెలిసిన దాని పట్ల మనకి ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి నా ప్రతి కర్మకి లెక్కాచారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి, ఒకదానికి ఒక రెట్టు రెస్పాన్సే ఉండదు. 1:1 ప్రపోర్షన్లో ఉండదు, 1 many-fold అవ్వచ్చు. ఉదాహరణకి మనం నాటేది ఒకటే విత్తనం, దాని నుంచి వచ్చిన చెట్టుకి ఎన్ని పండ్లు వస్తాయి లెక్కలేదు. అలాగే మనం చేసిన కర్మ ఒకటే అయినా దానికి ఎన్ని రూపాలలో ఎన్ని రకాలుగా ఫలితం ఉంటుందో కూడా మనం ముందే పసిగట్టలేము. ఉదాహరణకి మనం ఇవాళ రూపాయి పెట్టే లాటరీ కొన్నాం, కానీ 1 crore rupees రావచ్చు, పోలిక లేదు రెండింటికి. అలాగే వరి విత్తనం నాటినప్పుడు ఒకటే విత్తనం రాస్తాం, కానీ ఆ కంకు ఏదైతే వస్తుందో ఆ కంకుకి ఎన్ని ఉంటాయి బీజాలు, వరి బీజాలు. అలాగే ఇవాళ మనం ఒక మాట అనొచ్చు, రిపుల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుని రిపుల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. నేను ఇవాళ మార్నింగ్ వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసి, నేను వెళ్ళిపోవాలన్న తొందరలో ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాను. దానివల్ల నా వెనక వెహికల్ వాడు సడన్ బ్రేక్ వేశాడు, వాడు వెనక అతను బస్సు ఉంది, ఆ బస్సు వచ్చి వీడిని గుద్దింది. కానీ మనకు అసలు ఇది ఏమీ తెలియని కూడా తెలియదు, మనం హాయిగా వెళ్ళిపోతున్నాం. సో అక్కడ ఈ వ్యక్తి చేసిన పని ఒకటే, కానీ రిపుల్ ఎఫెక్ట్ ఎంత ఉంది వెనకట్లో. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట, కార్ని పార్కింగ్ వైపుకి తీసుకుని వెళ్తున్నాం, కార్ హార్న్ కొడుతూనే ఉన్నాం కానీ ఎదురుగుండా ఒక అబ్బాయి
మొబైల్లో చూస్తూ నడుస్తున్నాడు. సో కారు హార్న్ అసలు వినేపించలేదు. లిటరల్గా కారు ఆపి కారు బయటకి దిగి ఆ అబ్బాయిని అంటే అప్పుడు తలెత్తి చూశాడు. సో దీనివల్ల ఏమైంది, ఈ ఈ టైం అయ్యే లోపల వెనకతల 3-4 కార్లు ఆగిపోయి అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు వెళ్తున్న కార్లు ఆగిపోబట్టి అటు నుంచి ఇది టెంపో వ్యాన్లు వస్తాయి కదా, టెంపో వ్యాన్ వస్తుంది, వాడు ఆగిపోయాడు. ఇంకా 2-వీలర్స్ చెప్పే చెప్పక్కర్లేదు. ఇంత జరుగుతున్న ఆ అబ్బాయికి మాత్రం ఇంత తన చుట్టూ జరుగుతుందన్న ధ్యాస కూడా అబ్బాయికి లేదు. సో చేసిన పని ఒకటే కానీ దాని రిపుల్ ఎఫెక్ట్ ఎంత వచ్చింది, ఎంతమంది మీద ఎఫెక్ట్ పడింది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫస్ట్ లా ఏంటి, నా ప్రతి కర్మకు ఒక పరిణామం ఉంటుంది. రెండు, అది ఎన్ని రెట్లు అవుతుంది అనేది కూడా నా చేతిలో ఉండదు. మూడవది చాలా ముఖ్యమైనది, దాని పరిణామం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో కూడా నేను గెస్ చెయ్యలేను. సో కర్మకు లెక్కాచారం ఉంటుంది, అది ఎన్ని రెట్లు వస్తుందో మనకి తెలీదు. మూడోది ఏ సమయంలో వస్తుంది, ఏ రూపంలో వస్తుందో కూడా మనము తెలుసుకోలేము. అందుకనే శ్రీమద్ భగవద్గీతలో కర్మకు సంబంధించినటువంటి అత్యద్భుతమైన లెసన్ ఏముంది, కర్మ చెయ్యడం వరకే నీ చేతిలో ఉంది కానీ రిజల్ట్ నీ చేతిలో లేదు అని చెప్పారు. దానికి ఇది ప్రాక్టికల్ ఇంప్లికేషన్. సో అందుకే మనం సాధన చేస్తూ ఉండాలి. ఎంత సాధన మనం చేస్తూ ఉంటే సరైన టైంలో దాని యొక్క ప్రతిఫలం, దాని యొక్క రిజల్ట్ మనకి ఇట్టే కనిపిస్తుంది. సాధన చేయకుండా నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నాకు అన్నీ రావాలి అంటే ఏది కూడా రాదు. ఈ లా ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో మనకి లైఫ్లో వచ్చే చాలా ప్రశ్నలకి మనకి సమాధానం దొరుకుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మా ఆఫీస్లో మమ్మల్ని 3 ప్రమోషన్కి పెడితే వాళ్ళిద్దరికీ ప్రమోషన్ వచ్చింది, నా ప్రమోషనే ఆపేశారు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనకు మనం అర్థం చేయించుకోగలము, మనకి ఆన్సర్ దొరుకుతుంది. అందుకే స్పిరిచువాలిటీలో లైఫ్ తాలూకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అని అంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే నేను ఎప్పుడో కర్మ అనేటువంటి ఎఫ్డీని డిపాజిట్ చేసినట్టున్నాను, అది ఇప్పుడు మెచ్యూర్ అయ్యి నాకు ఇప్పుడు రిటర్న్ ఇచ్చింది అని. అది సరైన టైంలో ఎక్కడ ఆటంకం వేయాలో అక్కడ అది వేస్తుంది. అయితే అనుకోవచ్చు, సిస్టర్ నేను ఈ జన్మలో అయితే ఏం చేయలేదు, నాకెందుకు వస్తుంది అని. చూడండి, తాతలు నాటి అప్పులు పిల్లలు తీర్చచ్చు, కానీ తాతల కర్మల ఫలితం పిల్లలు తీరుస్తారా? తీర్చరు, మనమే తీర్చుకోవాలి. ఒక చిన్న స్టోరీతో మనం ఇవాళ ఎపిసోడ్ని ముగిద్దాము. ఒక హోటల్ వాడంటే తన హోటల్ని ఎలాగ ప్రమోషన్ చేసుకోవాలి అని ఆలోచించి ఒక తెలివైన ఐడియాతో వచ్చాడు. ఏంటి రాశారా బోర్డు మీద, మీకు నచ్చినంత తినండి, మీ బిల్లు మీ మనవడు కడతాడు అని. ఇది వినడానికి చాలా చమత్కారంగా ఉండి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళి తినిన తర్వాత వెయిటర్ తీసుకొచ్చి అందరి ముందు బిల్లులు పెట్టాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, అదేంటండి మా మనవడు కడతాడని అన్నారు కదా, మీరు మాకెందుకు బిల్లు ఇచ్చారని. నా వెయిటర్ ఏమన్నాడో తెలుసా, ఈ బిల్లు మీ తాతది అన్నాడు. కానీ వాస్తవంగా బిల్లు తాతదా? కాదు, అతందే. వాళ్ళు అలా ప్రమోట్ చేశారు. సో అది ఎప్పటికైనా సరే మనం చేసుకున్నటువంటి అప్పుల తాలూకు ఫలితము మనమే భోగించాలి. వచ్చే మానస ఎపిసోడ్లో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన ఇంకొన్ని నియమాలను సూచికలను తెలుసుకుందాం. అలాగే కర్మ మీద మనకున్న కొన్ని అపోహల్ని కూడా దూరం చేసుకుందాం. భగవంతుడికి మన కర్మకి ఏమన్నా సంబంధం ఉందా, తలరాతకి మన కర్మకి ఏమన్నా సంబంధం ఉందా అనేటువంటి ఇలాంటి కొన్ని రహస్యాలను కూడా మనం వచ్చే మానసాలు తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.